హాయ్ డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, ఈరోజు మన విజిట్ ఏంటంటే మనం ఆల్రెడీ రివల్యూషన్ కోసం స్టార్ట్ చేసాము ఒక మిషన్, స్టాఫ్ నర్సెస్ అందరూ నర్సింగ్ ఆఫీసర్స్గానే పిలవబడాలని. అందులో భాగంగానే ఈరోజు మనము మన యొక్క జర్నీని ఫస్ట్ గాంధీ హాస్పిటల్తో స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మనం గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాం విజిటింగ్కి. అండ్ ఇక్కడ మనము స్టాఫ్ నర్స్గా పిలువబడుతున్న మన నర్సింగ్ స్టాఫ్ అందరికీ అవేర్నెస్ తీసుకురావడం కోసం నర్సింగ్ ఆఫీసర్స్గా రైట్ పిలువబడే ఈ జియో కాపీస్ని మనము నర్సింగ్ సూపరింటెండెంట్ని మరియు మెడికల్ సూపరింటెండెంట్కి అందజేయబోతున్నాం. అండ్ ఒకసారి మనం హాస్పిటల్ లోపల వెళ్దాము. ప్రజెంట్ వీళ్ళందరూ నర్సింగ్ ఆఫీసర్స్గా పిలువబడుతున్నారా లేదా అనే విషయం ఒక్కసారి మనం తెలుసుకుందాం. ప్రజెంట్ మనం గాంధీ హాస్పిటల్ ఎంటర్ అవుతున్నాం. అండ్ గాంధీ హాస్పిటల్లో ఉండే మన నర్సింగ్ ఆఫీసర్స్ జియో వచ్చిన తర్వాత కూడా నర్సింగ్ ఆఫీసర్స్గానే పిలువబడుతున్నారా లేదా అదే స్టాఫ్ నర్స్గా పిలువబడుతున్నారా? ఒకవేళ అదే స్టాఫ్ నర్స్ పేరుతో పిలువబడితే ఖచ్చితంగా ఈరోజు మనము ఇక్కడున్న నర్సింగ్ సూపరింటెండెంట్ ప్లస్ మెడికల్ సూపరింటెండెంట్కి మనం రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇచ్చి దానికి సంబంధించిన నెససరీ యాక్షన్ని తీసుకోమని చెప్పేసి మనం ఇక్కడ రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ వన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం నర్సింగ్ సూపరింటెండెంట్ రూమ్కి వెళ్దాము. అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ప్రజెంట్ నర్సింగ్ ఆఫీసర్స్గా పేర్లు మారిన తర్వాత మరి వాళ్ళందరూ నర్సింగ్ ఆఫీసర్స్గా అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఏమో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్గా పిలువబడుతున్నారా లేదా అనే విషయాన్ని మనం త్వరలో తెలుసుకుందాం. గాంధీ హాస్పిటల్ ఏర్కొన్నాం. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ ఎంట్రన్స్ బిల్డింగ్లో ఉన్నాం. అండ్ ఒకసారి కనుక మనం గాంధీ హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ రూమ్కి వెళ్దాం, మనకు ఒక ఐడియా వస్తుంది. రైట్, మొత్తానికి అయితే గాంధీ హాస్పిటల్ ఏర్కొన్నాం మనం. ఇప్పుడు నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్కి రీచ్ అవుదాం. రైట్, మొత్తానికి అయితే మనం నర్సింగ్ సూపరింటెండెంట్ ఆఫీస్ చేరుకున్నాం. స్టిల్ ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ ఆఫీస్ అనే ఉంది. అండ్ ఒకసారి మనం నర్సింగ్ సూపరింటెండెంట్ రూమ్ చూడొచ్చు. రైట్, సో నర్సింగ్ సూపరింటెండెంట్ రూమ్కి వెళ్ళి ఎంటర్ అవుతున్నా నేను. సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాను వాట్ ఎగ్జాక్ట్లీ నర్సింగ్ సూపరింటెండెంట్. రైట్, సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్న పేర్లని నర్సింగ్ ఆఫీసర్స్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్, చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్స్గా కొత్త పేర్లు నామకరణం చెందిన తర్వాత మనకి ఈ జీవోస్ కూడా వచ్చాయి. 172, 173, 175 జీవోస్ కూడా వచ్చాయి. అండ్ ఈ జీవోస్ని ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇప్పుడు చూడొచ్చు, మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు మన దగ్గర రైట్ మనకు కనిపిస్తుంది ఆ మార్పు ఏందనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మన గాంధీ హాస్పిటల్లో సీనియర్ రైట్ చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నర్సింగ్ క్యాడర్స్లలో సీనియర్ ఫ్యాకల్టీ అండ్ సీనియర్ చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మ మేడం గారు ఉన్నారు. సో ఈ మంగమ్మ మేడం గారి దగ్గర నుంచే ఈ మార్పు అనేది స్టార్ట్ అయింది. మనం చూడొచ్చు వాళ్ళలో ఎలాంటి మార్పు తెచ్చారనేది. ఇక్కడున్న హెడ్ నర్స్, నర్సింగ్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్గా రైట్ కొత్త అవతారం ఎత్తారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు స్టాఫ్ నర్స్గా ఉన్న మన రైట్ స్టాఫ్ ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్గా వాళ్ళ బ్యాడ్ చేస్తూ మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ మార్పుకి ముఖ్య కారణం ఇక్కడ మనం గమనించవచ్చు మన గాంధీ హాస్పిటల్లో చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఆఫీసర్ రైట్. సో ఇదే మార్పు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇదే మార్పు తేవాలని, అందరిలో ఇదే మార్పు రావాలని చెప్పేసి మనం అందరం కోరుకోవాలి. అండ్ దీని గురించి మనం మేడాన్ని అడుగుదాము. సో మేడానికి ఈ మార్పు అసలు ఈ నర్సింగ్ ఆఫీసర్స్ అనే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించి వివరాలను మనం తెలుసుకుందాము. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. రైట్, సో స్టాఫ్ నర్స్గా, హెడ్ నర్స్గా, నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్న మనోళ్ళని రైట్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ అండ్ నర్సింగ్ ఆఫీసర్స్గా
రైట్ కొత్త నామకరణంతో కొత్త బ్యాడ్జెస్తో గాంధీ హాస్పిటల్లో సర్క్యులేట్ అవుతున్నారు. ఈ మార్పు ప్రతి గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో రావాలని మనం కోరుకుందాం. మొదటగా మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కొంచెం మీరు వివరంగా చెప్పగలుగుతారా, ఏంటి ఎగ్జాక్ట్లీ ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి? నేను గాంధీ హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మ నా పేరు. ఇక్కడికి వచ్చి 12 ఇయర్స్ అవుతుంది, కానీ నా సర్వీస్ 34 ఇయర్స్లో ఈ మార్పు వస్తుందో రాదో అని అనుమానంగానే ఉండే, కానీ ఈ నేను సర్వీస్లో ఉండగానే వచ్చింది. వచ్చిందంటే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 172 GO ప్రకారము స్టాఫ్ నర్సులేమో నర్సింగ్ ఆఫీసర్గా, హెడ్ నర్సులను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెంట్గా, నర్సింగ్ సూపరింటెంట్ గ్రేడ్ 1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా అనౌన్స్ చేసింది. చాలా సంతోషపడ్డాము. అప్పుడు మన మా హాస్పిటల్లో చిన్న ఓపెనింగ్ సెరమనీ అయింది, హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు. అప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి హెల్త్ మినిస్టర్కి థ్యాంక్స్ చెప్పాము. ఈ అవకాశం మాకందరికీ మా స్టేట్ గవర్నమెంట్లో కల్పించినందుకు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది మార్పు, ఈ డిసిగ్నేషన్ చేంజ్ చేశారు, అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడొస్తుందో అని చాలాసార్లు అనుకున్నాము, డిస్కస్ చేసినాము చాలామంది సీనియర్ సిస్టర్లతో కానీ సీనియర్ ఆఫీసర్లతో కానీ డిస్కస్ చేశాము. వస్తుందని చాలామంది ప్రయత్నాల వల్ల మా తొందరలోనే మార్పు వచ్చింది. నేను సర్వీస్లో ఉండగానే ఆ మార్పుతోనే మా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు సీనియర్ నర్సింగ్ ఆఫీసర్కు చేంజ్ అయినట్టు బ్యాడ్జెస్ పెట్టుకున్నారు, మా నర్సింగ్ ఆఫీసర్స్ కూడా బ్యాడ్జెస్ పెట్టుకున్నారు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని హాస్పిటల్స్లో ఇట్లనే మార్పు రావాలా, అందరూ యూనిటీగా ఉండి సీనియర్ ఆఫీసర్స్ బ్యాడ్జెస్, నర్సింగ్ ఆఫీసర్ బ్యాడ్జెస్, తర్వాత డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ బ్యాడ్జెస్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ బ్యాడ్జెస్ కూడా అందరూ పెట్టుకొని అందరూ హ్యాపీగా ఉండి అన్ని ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా కూడా అందరూ యూనిటీగా ఉండి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలని అందరికీ మన స్టేట్ నర్సెస్ అందరి తరఫున నర్సింగ్ ఆఫీసర్, నర్సింగ్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ యూనిటీగా ఉండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని వీళ్ళందరి మధ్యలో ఇది నా కోరిక, నా కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ నగేష్. మరి నేను ఇక్కడ గాంధీ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్నాను. మాకు ఈ బ్యాచెస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే హెడ్ నర్స్ నుంచి మాకు సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు, గవర్నమెంటే మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరంల నుంచి అంటే చాలా ఇయర్స్ నుంచి మేమందరము కష్టపడి పనిచేస్తున్నాము, అందుకు మాకు ఇది ఇచ్చినందుకు, ఈ ఆఫీసర్గా ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. మరి 28 సంవత్సరంల నుంచి పనిచేస్తున్నాం, 30 ఇయర్స్ 35 ఇయర్స్ నుంచి కూడా పనిచేస్తున్నారు, కానీ మమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేరు. మరి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్, హెడ్ నర్సెస్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ మాకు ఇచ్చిన విధముకై మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్టాఫ్ నర్స్గా 2021లో ఇక్కడ గాంధీ హాస్పిటల్లో రిక్రూట్ జరిగింది, కానీ వితిన్ 1 ఇయర్లోనే మాకు గవర్నమెంట్ నర్సింగ్ ఆఫీసర్గా డిజిగ్నేట్ చేంజ్ చేశారు. అలాగే ఈ నర్సింగ్ ఆఫీసర్గా క్యాడర్ చేంజ్ అవ్వడానికి మా మేడమ్స్, నర్సింగ్ సూపరింటెండెంట్స్ మేడమ్స్, ఇతర కోలీగ్ మేడమ్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. మనకి నర్సింగ్ ఆఫీసర్గా మాకు ప్రభుత్వం గుర్తించింది, కానీ గాంధీ హాస్పిటల్లో మీ అందరం కూడా ప్రభుత్వం గుర్తించిన దానికి మీ అందరం బ్యాడ్జెస్ ధరిస్తూ అందరు కూడా అన్ని హాస్పిటల్స్లో కూడా ఇలాగే నర్సింగ్ ఆఫీసర్ డిజిగ్నేట్ చేంజ్ అయింది కాబట్టి బ్యాడ్జెస్ ధరించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇలా మమ్మల్ని ప్రభుత్వం ఇంత తొందరగా మాలో నర్సింగ్ ఆఫీసర్గా డిజిగ్నేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిస్ డయానా ఉర్మిల, ఐఎమ్ ఫ్రమ్ 2021 బ్యాచ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ బ్యాచ్ యాజ్ నర్సింగ్ ఆఫీసర్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై సీనియర్ నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం అండ్ సీనియర్స్. మా మమ్మీ ఎస్ఐ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తుండే, తను మెట్రిన్గా రిటైర్డ్ అయింది. కానీ తను, నేను కూడా స్టాఫ్ నర్స్ 2021లో జాయిన్ అయినప్పుడు నాకు ఈ డిజిగ్నేషన్ రాలేదు. జాయిన్ అయిన 1 ఇయర్కి ఐ వాజ్ డిజిగ్నేటెడ్ యాజ్ నర్సింగ్ ఆఫీసర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ యాజ్ నర్సింగ్ ఆఫీసర్. ఈ మార్పు ప్రతి ఒక్కరిలో, అంటే వేరే హాస్పిటల్స్లో కూడా ఆ డిజిగ్నేషన్ని గుర్తిస్తే చాలా బాగుంటుంది. రైట్, మొత్తానికైతే గాంధీ హాస్పిటల్లో
నర్సింగ్ ఆఫీసర్స్ అండ్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్గా డెసిగ్నేట్ మార్చేశారు. అండ్ ఇట్స్ ఎ ఫస్ట్ సక్సెస్ అండ్ ఫస్ట్ రెవల్యూషన్ అండ్ ఫస్ట్ చేంజెస్ తెలంగాణ, రైట్? సో దీనికి సహకరించిన మన నర్సింగ్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇద్దరికి కృతజ్ఞతలు మేడం, అండ్ థ్యాంక్ యూ. రైట్, ఇలాగనే కోఆపరేట్ చేయాలి, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ మార్పు అన్ని హాస్పిటల్స్లలో రావాలని చెప్పేసి మేము ఛాలెంజింగ్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రతి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అన్నిట్లలో నర్సింగ్ ఆఫీసర్స్గానే పిలువబడాలని చెప్పేసి మన గాంధీ హాస్పిటల్స్ నుంచి మన చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ పిలుపునియడం జరిగింది. సో దీన్ని అందరూ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్.